17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సినీ రాజకీయ ప్రముఖులు, లీడర్ల వారసులు చాలా మంది ఉన్నారట. మహబూబాబాద్ సెగ్మెంట్ కోసం 48 మంది దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ నుంచి 42 మంది, ఓకే, పెద్దపల్లి నుంచి 29, మహబూబ్ నగర్ నుంచి అతి తక్కువగా 4 పెట్టుకున్నారట. చాలా అంటే రిజర్వ్ సెగ్మెంట్లలోనే మనకు చాలా ఎక్కువ పోటీ కనిపిస్తుంది. ఇక్కడ సెగ్మెంట్ల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని వచ్చాయని ఇక్కడ వీళ్ళు లిస్ట్ ఇచ్చారు. ఆదిలాబాద్లో 22, పెద్దపల్లిలో 29, కరీంనగర్లో 14, నిజామాబాద్లో 9, జహీరాబాద్లో 6, మెదక్ నుంచి 11, మల్కాజ్గిరిలో 11, సికింద్రాబాద్ నుంచి 16, హైదరాబాద్ నుంచి కూడా 11 వచ్చాయట. చేవెళ్లలో 11, మహబూబ్ నగర్లో 4, నాగర్కర్నూల్లో 26, నల్లగొండలో 9, భువనగిరిలో 28, వరంగల్లో 42, మహబూబాబాద్లో 48, ఖమ్మంలో 12, ఇట్లా మొత్తం 309 అప్లికేషన్లు వచ్చినాయి. అత్యధికంగా వరంగల్ నుంచి, సారీ, మహబూబాబాద్ నుంచి 48 వచ్చాయి. వరంగల్ నుంచి కూడా దాదాపు మంచి అంటే 42 వచ్చాయి. ఇక నెక్స్ట్ పెద్దపల్లిలో కూడా, ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ, 29 వచ్చాయి. ఆదిలాబాద్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ 22 వచ్చినాయి. ఈ రిజర్వ్ ఇక్కడ చూడండి, నార్కానూల్ కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ, అక్కడ కూడా 20. ఈ ఎస్సీ కాన్స్టిట్యున్సీలకే చాలా అంటే రిజర్వ్ కాన్స్టిట్యున్సీలకు, ఎస్సీఆర్ ఎస్టీ కాన్స్టిట్యున్సీలకు బాగా డిమాండ్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మిగిలిన జనరల్ కాన్స్టిట్యున్సీలకు అత్యధికంగా అంటే మనకి ఇక్కడ భువనగిరిలో కనిపిస్తుంది 28 ఉన్నట్టున్నాయి. ఇక మిగిలిన వాటిలో 10, 12 అట్లే ఉన్నాయి. ఒక భువనగిరికి మాత్రమే ఎక్కువ వచ్చినాయి. ఆ తర్వాత సికింద్రాబాద్కి ఎక్కువ వచ్చినాయి 16. మిగిలిన వాటిలో జనరల్ కాన్స్టిట్యున్సీలో 10, 12 మ్యాక్సిమం ఉన్నాయి. ఒక మహబూబ్ నగర్లో చాలా తక్కువ వచ్చినాయంట, ఓన్లీ 4 అప్లికేషన్లే వచ్చినాయి. దాదాపు అక్కడ ఆయన వంశీచంద్ రెడ్డి నాకే టికెట్ అని ఆయన ఆల్రెడీ ప్రచారం కూడా చేసుకుంటున్నారు కాబట్టి మరి ఆయనకు ఒకవేళ కన్ఫర్మ్ అని ఏమైనా చెప్పారేమో, అందుకే పెద్ద పోటీ లేనట్టు కనిపిస్తుంది. మిగతా వాటికి అయితే పోటీ మరి బలంగా ఉంది, ఎవరికి ఇస్తారనేది చూడాలి.